ప్రతిరోజూ ప్రభుత్వ పాఠశాలలో పరిశుభ్రతను పరిశీలించవలసిన బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి. నేడు బచ్చన్నపేట మండలం లింగంపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా నిర్మించిన లైబ్రరీ, మోడల్ క్లాస్ రూమ్, కిచెన్ షెడ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం పాఠశాలలో పర్యటించి వసతులను పరిశీలించారు. బాత్రూంలు అపరిశుభ్రంగా ఉండడంపై పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా తానే చీపురు చేతబట్టి బాత్రూంలను శుభ్రం చేశారు. సడన్ గా ఎమ్మెల్యేనే బాత్రూంలు శుభ్రం చేస్తుండడం చూసి విద్యార్థులు, ఉపాధ్యాయులు అవాక్కయ్యారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని అయితే మన మండలంలో స్కూల్ ఉన్నాయో ఇప్పుడు ఎన్ని స్కూల్లో వచ్చి వచ్చినాయి ఎన్నో గారు?